కార్తీక పురాణము తొమ్మిదవ రోజు పారాయణము సప్త దశ అధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషున రసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణ మేవ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే కర్మబంధము ముక్తి కార్యము కారణము సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం మనబడుతుంది అత భ్రూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛ సింహాంకో హం బ్రహ్మై వాస్మి నా సంశయ జీవుడంటే వేరే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయం అనే సమాధానం వస్తుంది పురుష ఉవాచ అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైనా నాకు మరింత విమర్శగా చెప్పుమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంతఃకరణానికి సద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము దేహము కుండవలే రూపాధివత్ గా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు ని అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలననైతే దేహిన్ దేహేంద్రియాదులన్నీ బాసమానలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిత్ విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా బడకుండా ఇనుమును తను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి భద్యాదులను సైతం చలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు భాసమానలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై జగత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమైననే ననబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమకాకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధి వృద్ధిగతత్వ పరిణామతత్వ క్షీణత్వ నాసాంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేను నీవుగా త్వమేవహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కరాణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తశ్శబ్దార్థాన్ని గ్రహించాలి అతద్వా వృత్తి రూపేణ సాక్షాత్విధిముఖేన వేదాంతా ప్రవృతి సార్ ద్విరాచర్య సుభాషితం అత శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నా ఇది నా ఇది ఇది కాదు అని అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వావయ ఏంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ వి విధి ముఖాత్ అంటే సత్వం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వ్యాక వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని సత్యమని దృష్టి గోచారము కాదని చీకటి నెరుగనిదని లేదా చీకటి అవతలదని పోల్చి చెప్పడానికే వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాది లక్షణయుతముని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణం శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫల ప్రదత్వము సర్వజీవ కారణ కర్త కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మవని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన కృత్య ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనయనని త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టముగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను తత్వమసి తత్ త్వం అసి ఈ వాక్యానికి అర్థం తదాత్మత్వము అని చెప్పాలి ఇందులో వ్యాఖ్యార్థాలైన కించి జ్ఞాత్వ సర్వజ్ఞత విష్ఠులైన విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలని గ్రహించినట్లయితే తదాత్మము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగ లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది ఉదాహరణకు స్వయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వ్యాఖ్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా ధమాది సాధన సంపత్తితో శ్రవణ నాది కాలనాచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్మ బోధ స్థిరపడుతుందో ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా అవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన ప్రారంధాన్ననుసరించి ఆ జన్మలో కానీ లేదా ప్రారంధ కర్మఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలన్నీ తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల త్యాగకర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్తాదశాధ్యాయ సమాప్త పదునేడవ అధ్యాయం సమాప్తము అష్టాదశ అధ్యాయము ఆంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చూసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్వ ప్రాతస్నానం ద్విజాతీనా శాస్త్రం చోదితం స్నానము చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమైంది ప్రాతస్నానే హస్యే పుణ్యమాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవౌ మాగే వైశాఖే మేషగే రవౌ ప్రతిరోజున ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్య గల తుల కార్తీక మకర మేష వైశాఖాల్లోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాల్లో కానీ స్నానం చాలా ప్రధానము గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలము ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటి అన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగా లేనట్టుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము లే గాని కార్తీక దామోదరుని కన్నా దైవముగాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునఃహరిబోధని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చతుర్మాస్య అంటారు విష్ణువునకు నిద్రాసుకప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవర ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసాన్ అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవిధులు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామ సుఖ్యాలు లోనై పోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారిలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించు విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారియై అయి బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు కొందరు దంపతులకు అతిథి సత్కారాలు చేసి కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిస్ తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యకార్య చరణులను చరణాలను అత్యధిక చరణులను చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తువాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్య గణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తుతించాడు. ఏం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తాదశ అష్టాదశాధ్యాయ సమాప్త తొమ్మిదవ రోజు నవమనాటి పారాయణము సమాప్తము